హుజూరాబాద్లో ఓటమికి కారణాలేంటి? ఈటలపై తీసుకున్న నిర్ణయాల నియోజకవర్గంపై ఎక్కువగా ఫోకస్ పెట్టి ప్రచారం చేయడమా? సంక్షేమాలు ఎందుకు పనిచేయలేకపోయాయి? దళిత బంధు ప్రారంభించిన మద్దతు ఎందుకు పొందలేకపోయాం? ఇలా అనేక అంశాలపై టీఆర్ఎస్ నేతలు అంతర్మదనం చేసుకుంటున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి పరిస్థితులేంటన్న ఆలోచనలో ఆ పార్టీ నేతలు పడ్డట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ ఫలితం తర్వాత ప్రభుత్వంలో మార్పు వస్తుందా లేదా అన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఉండి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న బండా శ్రీనివాస్ కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి, వకుళాభరణం కృష్ణమోహన్ కు బీసీ కమిషన్ చైర్మన్ పదవి వరించింది. వీరి ద్వారా ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ఎలాంటి ప్రయోజనం కలగలేకపోగా ఆ పార్టీకి నష్టం ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఈటలకు వ్యతిరేకంగా పనిచేయడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. టీఆర్ఎస్ తీసుకున్న అనేక నిర్ణయాలు ఇక్కడి ఓటర్ల మద్దతు కూడగట్టలేకపోయాయి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే అయినప్పటికీ హుజూరాబాద్ ఉప ఎన్నిక మాత్రం ఓ మార్పు తీసుకొస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. భవిష్యత్ రాజకీయాలను ఏ దిశగా తీసుకువెళ్తుందో వేచి చూద్దాం.